విజయనగరం జిల్లా గ్రామాల్లో నీటి వనరుల లెక్కింపు ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ అధికారులు ఎమ్మెల్యేలతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్, పంచాయతీరాజ్ భవనాలు, జగనన్నకు చెబుదాం, గృహ నిర్మాణం, నీటి వనరుల లెక్కింపు, సచివాలయాల వద్ద బోర్డులు ఏర్పాటు తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. దాని మీద చర్యలు తీసుకొని ఆ ఇష్యూస్ క్లోజ్ చేయాలి. అది చేయకుండా చాలా మంది బియాండ్ దశని వదిలేస్తున్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి ఈ పెండెన్సీ ఉంటే విల్ బి టేకింగ్ సీరియస్ వ్యూ, వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంటుంది. సో కన్సర్న్ ఎంపీడీఓస్ అండ్ ఈఓఆర్డీస్ టు రివ్యూ ఈచ్ సెక్రటరియట్ వైజ్ పెండెన్సీ ఆఫ్ దిస్ హెల్త్ హైజీన్ యాప్. మనకి ఇలాంటి ఇంకా జేఎస్ క్యాంప్ కూడా ఇంకా ఉంటాయి. సో ఇప్పుడు అయిపోయినట్టుగా అందరు కూడా అనుకోకూడదు. ఈ కంటిన్యూస్ ప్రాసెస్గా ఈ గవర్నమెంట్ నుంచి ఈ ఆలోచన కూడా ఉంది. సో డేమేజ్ గారు, మీరు ఈ ఫాలోఅప్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి. జేసీ గారు మొత్తం గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఎంపీడీఓస్ అండ్ అలాగే ఎంఆర్ఓస్. ఈరోజు సీఎం గారు ఈసీ జరగడం జరిగిందండి. మార్నింగ్ సీఎం గారు ఈసీలో రెండు ఎజెండాల్లో ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్ష ఫిఫ్త్ పేజ్ మనకు అందరికి తెలుసు. 5 pages ఆల్రెడీ మన జేసీ గారు చెప్పారు. మనం ఫిఫ్త్ పేజ్లో ఉన్నాం. మనకు ఇప్పటి వరకు 544 క్యాంపుల్లో ఇప్పటివరకు 517 క్యాంపులు కంప్లీట్ అయిపోయాయి. అందులో మనకి ఇంచుమించుగా 2364 జనరల్ రిఫరల్స్, అలాగే 3900 వరకు కాంట్రాక్ట్ రిఫరల్స్ వచ్చాయండి. అయితే మనకి ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం పొద్దున్న ఏం చెప్పారంటే, ఈ ఫిఫ్త్ పేజ్ అంటే హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి దాని గురించి 1 గంట సేపు మన సీఎం గారు చెప్పడం జరిగింది. ప్రతి పేషెంట్ని కూడా కంప్లీట్గా మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఈ కూడా మనం యాప్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. ఈ విషయంలో ఈ అన్ని చోట్ల అలాగే కొన్ని చోట్ల 10-15 మాత్రం ఉన్నాయి. ఎమ్మెల్యేకి మనం 2 భాగాలుగా చేసాం. ప్రతి పేషెంట్ని ఏ సందర్శించడం, ఫస్ట్ వాళ్ళని ఏ హాస్పిటల్కి అయితే రిఫర్ చేస్తారో ఆ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి వాళ్ళకి ఆ ఫోటోస్ అప్లోడ్ చేయించాలి. అది అయిన తర్వాత వాళ్ళతో చెప్పి ఆ రోజునే వాళ్ళకి గవర్నమెంట్ ప్రతి పేషెంట్కి కూడా 5 ఒకే దగ్గర ఉండేటట్టు అయితే వాళ్ళు ట్రాన్స్పోర్టైజేషన్ అరేంజ్ చేసి కలిసేటప్పుడు మనం ఏదైతే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్లో ఒక సురక్ష